السلام عليكم ورحمة الله وبركاته. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين والصلاة والسلام على رسول الأمين. ప్రేక్షక మహాశయులకు ఇంతకుముందు జరిగిన మూడు ఎపిసోడ్లలో ఇచ్చినటువంటి ఏదైతే సమాచారం ఉందో ఆ సమాచారాన్ని అవగతం చేసుకుంటూ ఈరోజు 30వ కాండంలోని 78వ అధ్యాయం సూర్య నభా గురించి, దాని పూర్వపరాలు, అది అవతరించిన కాలం, దానిలో చెప్పబడిన విషయాలపై కూలంకషంగా చర్చించిన తర్వాత సూర్య నభాలోకి వెళ్దాం. సూర్య నభ, నభ అంటే అర్థం సంచలనాత్మక వార్త. సంచలనాత్మక వార్త ఏమైంది, ఏమిటది? ప్రళయం గురించి. అదొక మహా ఉపద్రవం. ఆ మహా ఉపద్రవం గురించి ఈ సూరాలో, ఈ అధ్యాయంలో ప్రస్తావించబడింది. ఈ యొక్క సూర్య నభ అనేది పేరు ఈ రెండవ వాక్యంలోని దాని నుండి దీనికి పేరు పెట్టబడింది. ఈ సూరాలో ప్రళయానికి సంబంధించిన సమాచారం ఈ యావత్తు సూరాలో మనకు కనబడుతుంది. ఇది అవతరణాకాలం మక్కాలో అవతరించింది. మక్కా యొక్క ప్రారంభపు దశ అంటే మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవక్తగా నియమితులైన ఆరంభకాలంలోనే ఈ సూరా అవతరించింది. ఇందులో మూడు విషయాలు చర్చించబడ్డాయి ఈ సూరాలో. ఒకటి, ఏకేశ్వర ఉపాసం, అల్లాహ్ తప్ప వేరే దేవుడు లేడు, ఆయన తప్ప వేరే ఆరాధ్యుడు లేడు, పూజకు ఆయన అర్హుడు అనే విషయాన్ని. రెండో విషయం, మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దైవ ప్రవక్త, అంతిమ దైవ సందేశహరుడు అనే విషయాన్ని. మూడో విషయం, ప్రళయం. ప్రళయం తర్వాత మానవ పునర్జన్మ, ఏదైతే మరణించిన తర్వాత తిరిగి లేపబడుతుందో, ఆ విషయాలు, మూడు విషయాలు ఈ సూరాలో చర్చించబడ్డాయి. పవిత్ర మక్కాలో తొలి రోజుల్లో దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏవైతే ఈ మూడు విషయాలు ఆయన చర్చించారో దాని గురించి మానవులందరూ, మక్కా వాసులు ఈ విషయాలు వాళ్ళకి పొసగలేదు. వాళ్ళు దీన్ని వ్యతిరేకించడం ప్రారంభించారు. ఈ మూడు అంశాల్లోని మొదటి అంశం ఏదైతే ఉందో, యోగేశ్వర ఉపాసన, ఒకే దైవం, ఏకేశ్వరుడు, అల్లాహ్ మాత్రమే దైవం అనే విషయాన్ని వారికి గిట్టందైనప్పటికీ, వారికి ఇష్టం లేనిదైనప్పటికీ, అల్లా ఉనికినే కాదనేవారు ఉన్నా ఆయన పరమోన్నత ప్రభువు, సృష్టికర్త అని, పోషణకర్త కూడా అని నమ్మేవారు. కానీ తాము ఆరాధించే ఇతర ఏదైతే శక్తులు ఉన్నాయో దానికి కూడా దైవంలో భాగస్వామ్యం ఉందని భావించేవారు. ఈ విషయం వాళ్ళకి ఒకే దైవం, అన్ని శక్తులు కలిగి ఉన్నాడు అనే విషయం వారికి మింగుడుపడని విషయంగా మారిపోయింది. మరి ఇంకా ఏవైతే భాగస్వామ్యం చేశారో, దైవానికి ఇతరులు కూడా బహుదైవారాధన, ఇంకా దేవుళ్ళు ఉన్నారు అనే విషయం, వారికి కూడా కొన్ని శక్తులు ఉన్నాయని నమ్మేవారు. కానీ అంతిమంగా దేవుడు అల్లా ఒక్కడే అనే విషయాన్ని వాళ్ళు ఒప్పుకునేవారు. ఇంకో రెండో విషయం, మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దైవ ప్రవక్త అనడానికి వారు అంగీకరించడానికి సిద్ధంగా లేరు. అవి ఆ రోజుల్లో దైవ ప్రవక్త పూర్వం మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం 40 సంవత్సరాలు వారి మధ్యనే తన జీవితాన్ని గడిపారు. ఆయన ఉన్నత నైతిక విలువలు కలగవాడుగా,
నిజం తప్ప మరి ఏది కూడా పలికేవాణి కానీ వ్యాపారంలో నిజాయితీ నిరారంభత ఆయన సొంతం. ఆయనకు ఏదైనా వస్తువు కానీ అప్పగించినప్పుడు దాన్ని భద్రపరిచి దాన్ని తిరిగి ఆ వస్తువుని ఇచ్చేవాణిగా అమానద్దారునిగా సత్యసంధునిగా మోసం చేయనివాడుగా స్వార్థం లేనివాడుగా ఈ 40 సంవత్సరాల్లో మక్కా ప్రజలు ఆయన్ను చూశారు. ఆయన జీవితాంతం అత్యంత పవిత్రమైన జీవితాన్ని వాళ్ళు చూశారు, దగ్గర ఉండి చూశారు. అలాంటప్పుడు ఆయన తీసుకొచ్చే ఏదైతే సందేశం ఉందో, దైవ సందేశం నిజము కాదని, ఆయన అబద్ధం చెప్తున్నాడని వారు ఏమాత్రం వాళ్ళు మనసులు అంగీకరించేవి కాదు. పైకి మాత్రం గంభీరంగా ఇది ఒక శైతాన్ వాక్యాలు, ఇది ఒక క్షుద్ర దీని ఈయన మీద జాదు అనే మంత్రం దయ్యం ఆహ్వరించింది, ఇలాంటి విషయాలు వీళ్ళు, లేకుంటే ఈయన పిచ్చివాడైపోయాడు ఇలాంటి విషయాలే చెప్పారే కానీ ఈయన అసత్యం చెప్తున్నాడు, ఈయన అసత్యం పలుకుతున్నాడు అని మాత్రం ఎంతమాత్రం చెప్పలేకపోయారు. ఎందుకంటే వారి మధ్యన 40 సంవత్సరాల్లో ఆయన ఎవరికి కానీ మోసం చేయడం కానీ అబద్ధం చెప్పడం కానీ అశ్లీల విషయాలకు దరిదాపులు పోయే వ్యక్తిగా కానీ వారు కనగలేదు. నైతికంగా ఎంతో ఉన్నతమైన వ్యక్తిత్వం ఆయనది. వారు దీన్ని నిరాకరించలేకపోయారు. దీన్ని కూడా కొద్దిగా అయిష్టంగానే మనసు అంగీకరించేది కానీ పైకి మాత్రం దీన్ని ఎంతమాత్రం అంగీకరించలేకపోయారు. మూడవ విషయం, తిరిగి మానవుడు చనిపోయిన తర్వాత తిరిగి బ్రతికించడం, జీవింపజేయడం వీరికి మింగుడు పడిన విషయంగా ఉండిపోయింది. మూడో విషయంలో వాళ్ళు తర్జనా భర్జనలకు గురయ్యారు, గుసగుసలాడుసాగారు. ఏంటి, చనిపోయిన తర్వాత మా ఎముకలు కుళ్ళి కుసించిన తర్వాత, సంవత్సరాలుగా అయిపోయిన తర్వాత కూడా మేము తిరిగి ఇలాగే ఏదైతే శరీరాన్ని వదిలివేస్తుందో ఆత్మ, ఆ ఆత్మ శరీరాన్ని వదిలిన తర్వాత, ఈ శరీరం కుళ్ళిపోయిన తర్వాత, ఎముకలు కూడా మట్టిలో కలిసిపోయిన తర్వాత కూడా మేము తిరిగి లేపబడతామా అనే సందేహం వాళ్ళు ఉండేది. వారు దీని గురించి చర్చించుకునేవారు. వాళ్ళకి ఊహించడం ఈ విషయం ఎంతగా వాళ్ళకి కలవరపెట్టిందంటే వాళ్ళు ఊహించడం కూడా కష్టమైపోయింది. తిరిగి బ్రతికించడం ఏంటి, ఎలా సాధ్యం, ఇది సాధ్యమా అని వాళ్ళు గుంపులు గుంపుగా చేరుకున్నప్పుడు, నలుగురు ఒకచోట గుమిగూడినప్పుడు, వ్యాపార స్థలాల్లో బయట బహిరంగంగా వారు తమ తమ వారితో కలిసినప్పుడు ఈ విషయాన్ని చర్చించుకునేవారు. అలాగే మేము అల్లాహతాలా, మేము మీ కొరకు పరిచిపెట్టిన భూమి మీకు కానవరాటం లేదా, భూమిపై మేము పాతిన ఎత్తైన పర్వతాలు మీకు కనబడట్లేదా, మీరు స్త్రీ పురుషుల ద్వారా జంటలు జంటలుగా సృష్టించడం మీరు చూడలేదా, నిద్రను చూసుకోండి, మీరు శ్రమపడిన తర్వాత మీకు విశ్రాంతి అవసరం, ఆ విశ్రాంతి నిద్రలో, మీరు నిద్రకు ఉపక్రమించిన తర్వాత మీరు త్వరగా మరి నిద్ర లేవగానే మీకు ఆ ఏదైతే మీరు శ్రమ పడ్డారో ఆ శ్రమ నుండి దూరి మీ యొక్క శరీరం రిలాక్స్ అవుతుంది, తద్వారా మీరు పగటిపూట మీ పనులను చక్కబెట్టుకుంటారు. మేము రాత్రిని మీకు విశ్రాంతిగాను, పగల్ని మీ ఉపాధి కొరకుగాను మేము ఈ దాన్ని సృష్టించాం. సూర్యుడిని మీ కొరకు సూర్యరశ్మి ద్వారా పంటల్ని పండించాం, ఎన్నో రకాలుగా మీకు సూర్యుని ద్వారా లాభాలను చేకూర్చాం. రాత్రివేళ మీరు విశ్రాంతి తీసుకొని మీ యొక్క శ్రమను, మీ యొక్క అలసటను దూరం చేసుకోవడానికి రాత్రి సమయాన్ని మీకు విశ్రాంతి కొరకు మేము సృష్టించాం. సూర్యుడిని వేడిని ప్రసాదించే సూర్యుడు మీకు కానరావటం లేదా, మేఘాలు కురిపించే వర్షాలు మీకు కానరావా, వాటి ద్వారా ధాన్యాలు కూరగాయలు పచ్చని తోటలు పండుతున్నాయి. ఈ విషయాలన్నిటి ద్వారా మీకు తెలిసేదేమిటి,
వీటిని సృజించిన సర్వశక్తిమైన ప్రభువు ప్రళయాన్ని సృష్టించి పరలోకాన్ని నెలకొల్పలేడా? సమస్త ప్రపంచ కర్మాగారం క్రియాశీలకంగా కానవస్తున్న వివేచన కౌశలం చూస్తే మీకు ఏమీ బోధపడటం లేదా? ఈ కర్మాగారంలో ఒక్కొక్క అంశం, ఒక్కొక్క క్రియ లక్ష్య విహితమే కానీ లక్ష్య రహితం కాదు అని మీకు అర్థం కావటం లేదా? ఈ భూమిలో మీకు ఒక పర్యవేక్షణాధికారిగా మిమ్మల్ని నియమించడం జరిగింది. విస్తృత అధికారాలు మీకు ఇవ్వడం జరిగాయి. తన విధిని నిర్వహించి వెళ్ళినప్పుడు మానవుడు ఈ లోకం నుండి తన బాధ్యతలను విసర్జించి పరలోకం ప్రయాణించిన తర్వాత ఏవైతే మంచి కార్యాలు చేశాడో, పుణ్యకార్యాలు చేశాడో, ఏదైతే ప్రపంచంలో కూడా ఒక ఉద్యోగి తన బాధ్యతను సక్రమంగా విధి నిర్వహణ చేసిన తర్వాత పదవీ విరమణ చేసి వెళ్ళిపోయేటప్పుడు అతనికి బహుమానం, పెన్షన్, మిగతా అంటే బెనిఫిట్స్ ఏదైతే ఉన్నాయో ఇక్కడ లభిస్తాయో, అలాగే ఈ జీవితం తర్వాత పరలోకంలో అతనికి ఇన్ని బహుమానాలు కూడా ఉన్నాయి అనే విషయాన్ని ఎవరైతే తన కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వర్తించి ఈ ప్రపంచం నుండి వీడుతాడో అతనికి అక్కడ చాలా బహుమానాలు ఉన్నాయి. అలాగే ఎవరైతే ఈ కార్యరంగంలో, ఈ భూమిలో తనకు ఇచ్చినటువంటి జీవితాన్ని దుర్మార్గంగా ప్రవర్తించి పాపకార్యాలకు పాల్పడిన వాడికి శిక్ష లేకుండా ఉండటం ఏమన్నా జరిగే విషయమేనా? ఏమన్నా అర్ధరహితమా? ఎలాగైతే ఒక ఉద్యోగిలో తన అలసట, నిర్లక్ష్యం, లంచగుండితనానికి పాల్పోతాడో వాడికి శిక్ష ఏదైనా విధించబడుతుందో, అతనికి ఏమాత్రం ఉద్యోగం నుంచి తీసివేయడం జరుగుతుంది, తర్వాత అతనికి శిక్ష, కారాగార శిక్ష వేయడం జరుగుతుంది, అతని ఉద్యోగం నుండి తొలగింపబడతాడు, డిస్మిస్ చేయబడతాడు, అతనికి ఎటువంటి బెనిఫిట్స్ కూడా ఈ మామూలుగా ఉద్యోగికి రావు. ఈ ప్రపంచంలో ఒక ఉదాహరణ. అలాగే ఈ భూమిపై కూడా మానవుడు దేవుని నిర్దేశించిన ఆదేశాలకు అనుగుణంగా తన జీవితాన్ని గడపడో దౌర్జన్యాలకు, పాపాలకు ఇక్కడ పాపపు పనులు చేస్తాడో అతనికి అక్కడ శిక్ష లేకపోవడం అనేది జరగడం మీకు ఏమన్నా అర్థమవుతుందా? ప్రతిదానికి ప్రతిఫలం ఉంది. మంచి చేసేవానికి బహుమతులు ఉన్నాయి, చెడు చేసేవానికి శిక్షలు ఉన్నాయి. ఇది మీకు అర్థం కావటం లేదా? మీరు ప్రపంచంలో అయితే ఇలాంటివి చేస్తారు, కానీ పరలోకంలో ఇలాంటి దొరకక మీరు ఆశించరా? ఈ ఆధారాలు, ఈ నిర్దేశాలు చూపిన తర్వాత తీర్పు దినం నిస్సందేహంగా దాన్ని నిర్ణీత కాలానికి వచ్చి తప్పక వచ్చి తీరుతుంది. శంఖం పూరించడమే ఆలస్యం. ఇప్పుడు మీకు ఏదైతే తెలియజేస్తున్నానో అదంతా మీరు మీ ముందుకు వచ్చేస్తుంది. మీరు అంగీకరించినా, అంగీకరించకపోయినా, మీరు మరణించిన తర్వాత ఎక్కడ ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా లెక్కలు చూపుకోవడానికి ఆ సమయం మీరు గుంపులు గుంపులుగా లేచి వస్తారు. నేటి మీ తిరస్కారం దాన్ని జరగకుండా ఆపజాలదు. మాసేలారా, ఈ యొక్క సూరాలోని మొదటి ఏదైతే 20 వాక్యాలు ఉన్నాయో దీనికి సంబంధించినటువంటి వాక్యాలు ఉన్నాయి. ఈ సూరాలో పూర్తిగా దీని గురించి చర్చించబడింది. ప్రళయం ఎప్పుడు వస్తుంది అని అవిశ్వాసులు, దైవ తిరస్కారులు అడిగితే, ప్రళయం ఏదైతే మీరు అడుగుతున్నారో దాని గురించి మీరు తొందరపడవద్దు, అది నిర్ణీత కాలం, దేవుని వద్ద నిర్ణయమైపోయి ఉన్న సమయం, అది నిర్ణీత కాలంలో తప్పక వస్తుంది, మీరు దాని గురించి తొందరపడవద్దు. మీరు చూసే ఉంటారు ఆ ప్రళయాన్ని, మీరు తప్పక చూస్తారు ఆ ప్రళయాన్ని అని దేవుడు చెప్పడం జరిగింది. మహాశైలారా, ఇక్కడ శంఖం పూరించబడటం అనేది కూడా ఒకటి చెప్పుకోవాలి. శంఖం మొదటిసారిగా ప్రళయం సృష్టించడానికి ఈ భూమి ఏదైతే ఉందో అది భూవాసులను పూర్తిగా అంతమొందించడానికి ఊదబడే శంఖారావం. ఆ శంఖారావానికి ఎవరైతే మానవులు ఆ రోజు పుట్టి ఉన్నారో, భూమిపై జీవిస్తున్నారో,
వారినందరిని మరణాన్ని కలగజేస్తాడు. మరి ఏవైతే ప్రాణులు ఉన్నాయో సమస్త ప్రాణకోటి కూడా ఆ రోజు తప్పక మరణం చవి చూడవలసి ఉంటుంది. దాని తర్వాత అల్లాహ్ ఆదేశాల మేరకు దైవదూతలు కూడా మరణిస్తారు. ఆ ఆదేశాల తర్వాత దేవుడు కేవలం ఒకే ఒక్కడు మిగిలి ఉంటాడు. ఆ రోజు దైవం ఇలా పలుకుతాడు, ఎవరైనా ఉన్నారా నాకు సరిసమానులు ఈరోజు, రండి ఉంటే నిలబడండి అని. ఎటువంటి ఆ పిలుపుకు సమాధానం ఎక్కడ నుండి లభించదు. మరి రెండోసారి ఆదేశించబడుతుంది, ఒక దైవదూతని ప్రాణం పోసి ఆ దైవదూతకు శంఖారావం చేయవలసిందిగా మళ్ళీ ఒక్కసారి ఆదేశించడం జరుగుతుంది. ఆదేశించిన తర్వాత ఆ శంఖం పూరింపబడిన తర్వాత ఆది నుండి ఆ ప్రళయం వరకు ఎవరైతే మానవులు ఈ భూమిపై జన్మించారో వారందరూ తమ గుంపులు గుంపులుగా ఏదైతే శరీరాన్ని దేవుడు ఈ భూలోకంలో ఇచ్చాడో అదే శరీరంలో ఆత్మలు నింపుకొని దైవ సన్నిధి వైపుకు పరిగెడతారు. ఇదే ఆ శంఖారావం, ఇదే ఆ ప్రళయం గురించి ఈ సూరాలో చర్చించబడింది. మరి 21 నుండి 36 ఒక ఆయతుల వరకు ప్రళయం దినాన లెక్క తీసుకోవటం, లెక్క పరిశీలనను ఎవరైతే నమ్మటం లేదో, ఈ ఆయతులను ఈ వాక్యాలను ఖురాన్ వాక్యాలను ఖండిస్తున్నారో వారి ఒక్కొక్క చేష్ట లెక్కగట్టి మా వద్ద పొందుపరచబడి ఉంది అని చెప్పడం జరిగింది. వారు అంతి తేల్చడానికి నరకం మాటు కాసి ఉంది, సిద్ధంగా ఉంది. ఎవరైతే ప్రళయాన్ని, దైవాన్ని, దైవదూతల్ని, దైవ ప్రవక్తల్ని, దైవ గ్రంథాల్ని, నరకాన్ని, స్వర్గాన్ని, అంతిమ దినాన్ని ఎవరైతే తిరస్కరిస్తారో, దీనిపై విశ్వాసం కలిగి ఉండరో వారి కొరకు నరకం సిద్ధంగా ఉంది. అక్కడ వారు చేసిన ప్రతి దానికి ప్రతిఫలం తప్పక చూస్తారు. వాఖిరు దావనా అనిల్ హమ్దుల్లాహి రబ్బిల్ ఆలమీన్.